డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అలాగే స్వేరోస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుపై స్వేరోస్ నెట్వర్క్ రాష్ట్ర నేతలు విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. స్వేరోలను రౌడీలని సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని అధికార దురస్థానంతో పోల్చుతూ మాట్లాడిన కేఆర్ నాగరాజు వెంటనే స్వేరోస్ కి అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చెప్పకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కేఆర్ నాగరాజును రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు. హన్మకొండలో వారు తమ నిరసన తెలిపి మాట్లాడారు. ఈరోజు వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారికి స్వేరోస్ నెట్వర్క్ తరఫున, అదేవిధంగా రాష్ట్ర మరియు జిల్లా, అదేవిధంగా మండల కమిటీల పక్షాన, రాష్ట్ర నాయకత్వ పక్షాన, ఈరోజు కేంద్ర నాయకత్వ పక్షాన కేఆర్ నాగరాజు గారిని హెచ్చరిస్తూ, ఏ విధంగా అయితే ఈరోజు ప్రెస్ క్లబ్లో, ప్రెస్ మీటింగ్లో స్వేరోలు, గుండాలు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చరిత్రను తెలుసుకునేంతటువంటి వ్యక్తిగా నువ్వు మాట్లాడేందుకు సిగ్గుచేటిగా భావిస్తున్నాము. దయచేసి కేఆర్ నాగరాజు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, గతంలో నువ్వు ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఏ విధంగా అయితే కొన్ని కొన్ని ప్రాంతాలలో, ఏ విధంగా అయితే విధులు తీసిన సందర్భంలో కొన్ని ప్రాంతాల కొన్ని సమయాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నీకు ప్రాణభిక్ష పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఒక సీనియర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఈరోజు మొన్న పైరోగుల మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పైరోగుల మీద లంచాలు పెట్టి, చదువు లేకుండా, జ్ఞానం లేకుండా, ఒక రౌడీ చరిత్రతోటి, ఒక రాజకీయ చరిత్రతోటి ఉద్యోగానికి వచ్చినటువంటి నువ్వు ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఈరోజు స్వేరోలు విమర్శించేటువంటి స్థాయి నీది కాదని తెలియజేస్తున్నాము.